కాంగ్రెస్ పార్టీ నాయకులు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ మొత్తం అంత ప్రమాదం వచ్చేస్తుంది, ఇది భయంకరమైనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి వారు చెప్పినారు అధ్యక్ష. ఆ మాట కొంతవరకు నిజమే, ఎందుకంటే వాళ్ళ పార్టీకి వస్తుంది ఆ పరిస్థితి, ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ వస్తలేదు. అప్రాపరేషన్ మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడింది నేను మాట్లాడుతున్నాను. మీరు ప్రమాదం వస్తుంది అన్నారు కదనండి. ఓకే, మంచిది మంచిది. మేము ఏం మాట్లాడినా కూడా వారు చెప్తే ఎట్లా అధ్యక్ష? ఈ కరెంటు మొత్తమే మేము చేసినామన్నారు, మీరు ఏం చేయలేదన్నారు అనలేదు అధ్యక్ష. మీరంటే మరి మేమే కదా, టీఆర్ఎస్ కదా, మేము అనలేదంటే. పొలిటికల్ ప్రాసెస్లో తప్పకుండా మాట్లాడినప్పుడు ఆ టాలరెన్స్ కూడా ఉండాలి అధ్యక్ష. చెప్తాం ఎందుకు చెప్పామని తప్పకుండా చెప్పాలి కదా, ఎవరు ప్రమాదం తెచ్చారు దేశానికి, ఇదంతా కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సరే, వారు ఏదో ఒక రైతు కొండందవి ఎలకని పట్టినట్టు నాగార్జున సార్ కాన్స్టిట్యూషన్ ఒక రైతు ఏదో తిరిగి అంత ఆగమైపోయింది రుణమాఫీలు అని చెప్పిండు. ఒకటే ఒక రైతు పేరు చెప్పిన అధ్యక్ష. మీరు లాస్ట్ టర్మ్లో కూడా ఇచ్చారు కదనండి, కాదు లాస్ట్ టర్మ్లో కూడా ఇంత దొడ్డు ఇచ్చారు మీరు. ఎంక్వైరీ చేస్తే ఏమీ లేదు, ఒకటి కూడా లేదు. ఇదే సవాలునండి, నేనే ఛాలెంజ్ చేసినా మీరు ఇచ్చిండ్రు ఎంక్వైరీ చేయించిన ఓపెన్ ఎంక్వైరీ డిపార్ట్మెంట్కి ఇచ్చి ఒక్క మనిషి పేరు కూడా రాలేదు. అంటే అసత్యమైన మాటలు చెప్తే అధ్యక్ష, నేను ఇంకో మాట చెప్తా ఉన్నాను. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందండి అధ్యక్ష, మాకు పెద్ద సమస్య అయిపోయింది. వీళ్ళకి వ్యూహం కూడా ఉందని అర్థం కాదు, అప్పుడప్పుడు చాలా జాలి కూడా వెళ్తుంది. ఏ అంశం ఎత్తుకోవాలి, ఏం చెప్పాలనేది కూడా మరి ఇంతవరకు ఆలోచిస్తున్నారో అర్థం అయితే లేదు. మేము కూడా అపోజిషన్లో పనిచేసినాం అధ్యక్ష. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ సబ్జెక్ట్ ఎత్తుకోవాలా, ఏది మాట్లాడాలా, అదంతా ఉన్నట్టు కనపడుతుంది. ఎక్సర్సైజ్ చేస్తారా చేయరా మరి వాళ్ళకే తెలిసే, మాకు తెలియదు. ప్రాబ్లం అవుతుంది మాకు, అది మేమే చేయాల్సిన పరిస్థితి వచ్చేటట్టుంది కనబడుతుంది అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో కొన్నిటికి గీటురాళ్ళు ఉంటాయి అధ్యక్ష, సంకేతాలు గీటురాళ్ళు. పోయిన టర్మ్ అంతా ఇదే భజన అధ్యక్ష, వీళ్ళు ఇంకేం చెప్పలే, వేరేమన్నా చెప్పినాను వెతికే ఏమీ లేదు, ఇదే కథ. దాని కొనసాగింపే మళ్ళీ మాట్లాడుతున్నారు తప్ప కొత్తది ఏమీ లేదు. ఏమంటే ఏమి లేదు, పాత్ర మారింది. అప్పుడు జానారెడ్డి గారు ఉండే, ఇప్పుడు బట్టి గారు ఉన్నారు, అంతే తేడా. విషయం మాత్రం అదే, అది కూడా జరిగింది అధ్యక్ష. వారు మాట్లాడిన దానిలో సారాంశం ఏంటంటే పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది, మీ పరిపాలన ఏం బాగలేదు, మీరంతా అట్టర్ ఫ్లాప్ అయిపోయినారు, ఆర్థికంగా మీరంతా 7% గ్రోత్ ఏదో ఏదో చెప్పారు వాళ్ళు అధ్యక్ష. ఇవాళ బయటికి పోయి 33 జిల్లాలలో ఏ ఒక్క సామాన్య ప్రజానికన్నా ఎవరిని అడిగినా అందరు చెప్తున్నారు గత ప్రభుత్వాల పాలన కంటే కాంగ్రెస్ కంటే ఎన్నో రెట్లు టీఆర్ఎస్ పరిపాలన బాగుందని చెప్పి. పేదలు రైతులు అన్ని వర్గాల ప్రజలు చెప్తా ఉన్నారు డెఫినెట్లీ చాలా బాగుందండి, మంచిగా ఉందని చెప్పారు. మొన్న బడ్జెట్ మీద నేను సమాధానం చెప్తా కూడా నాకు కొన్ని 100 ఫోన్లు వచ్చినాయి అధ్యక్ష. మీరు గదే మాత్రం ఉంది, 2 సార్లు వీళ్ళని పట్టుకోకుండా కూడా చెప్పారు. మీరు చెప్పిన దాని మీద మాత్రం గట్టిగా ఉండు నేను చెప్పిన అధ్యక్ష. అధ్యక్ష, మిగతా అది డెమోక్రసీలో కొన్ని టెస్ట్స్ ఉంటాయి అధ్యక్ష. వీళ్ళంతా ఇదే వాదన చేసినారు. ఫైనల్గా ఏం జరిగింది అధ్యక్ష, ఎలక్షన్లకు పోయినాం. ఎలక్షన్లు పోయినప్పుడు ఏమైంది అధ్యక్ష, వీళ్ళ సీటు తగ్గినాయి, ఇంకో పార్టీ భారతీయ జనతా పార్టీ మేము ఎల్లుండి వరకే వస్తాం వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వచ్చి ఏం చేస్తారో అది కూడా చెప్తే ఇప్పుడు సంగతి, ఏ ఎల్లుండి పొద్దుగా వరకు పోతానే ఉన్నాం మేము. వీని భరతం భరతం మన కథ చూస్తాం తమాషా తందానం రో పెద్ద బొబ్బ బొబ్బ అంటే మామూలు బొబ్బగా అధ్యక్ష. వాస్తవం ఏంది, 21 ఉన్న వాళ్ళు వీళ్ళు 19 పోయినరు, వాళ్ళు 5 ఉన్న వాళ్ళు 1 పోయినరు, మేము 63 ఉన్న వాళ్ళం 88 పోయినాం. ఇదైతే ఇవాళ అబద్ధం చెప్పగలిగింది కాదు కదా అధ్యక్ష. డెమోక్రసీలో ప్రజలు తీర్పు చెప్తారు దేని మీద, పర్ఫార్మెన్స్ మీద, మంచి మీద, చెడ్డ మీద, ఎవరి యొక్క గొప్పతనం ఏందనేది చెప్తారు. ఇది చెప్పిన మాట నిజం కదా,
నిన్నగాక మొన్న గత 6 నెలల కింద వచ్చిన తీర్పు ఇది. దీన్ని కాదంటాం మేము, మమ్మల్ని కింద పడగొట్టినా కదే అంటాము. అంటే కాదు మీ విజ్ఞత, ప్రజలు ఇచ్చిన తీర్పుగా మేము గౌరవించాం. అంటే అది మీ మీ విజ్ఞత, మేము దానికి ఏం చేయగలిగింది ఏం లేదు. ఇక మాట్లాడే పద్ధతులు కూడా కొన్ని కొంచెం మంచిగా ఉండే అధ్యక్ష, అది కూడా కొద్దిగా బాధ కలుగుతుంది. దాని తర్వాత కూడా ఎన్నికలు జరిగినాయి, పార్లమెంట్ జరిగినాయి, మేమే మెజార్టీ గెలిచినాము, లోకల్ బాడీ జరిగినాయి, మేమే గెలిచినాము. ఇదంతా కూడా ప్రజలు కంటిన్యూగా ఎండార్ చేసుకుని పోతూ ఉన్నారు. ఇప్పుడు ఇక ఒక ఎన్నిక వచ్చింది అధ్యక్ష, నిన్న బాటి విక్రమార్క గారు స్టేట్మెంట్ ఇచ్చారు. వారు ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడలేదు కానీ బయట స్టేట్మెంట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా. హుజూర్ నగర్కు బై ఎలక్షన్ వచ్చింది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేస్తే ఖాళీ ఏర్పడితే బై ఎలక్షన్ వచ్చింది. వారు ఏం స్టేట్మెంట్ ఇస్తారు అధ్యక్ష నిన్న, ఒక బాధ్యత గల వ్యక్తి. అది మొదలు లేదు, మోక్షం లేదు, ఇంకా నామినేషన్ కట్టలేవులు. ప్రజలను అంటే మేము భయభ్రాంతం చేసి గందరగోళం చేసి ఎందుకో చేయబోతామని చెప్తా ఉన్నారు. విక్రమార్క గారు అది మ్యాచింగ్ ఉండాలి చెప్తే. అధ్యక్ష నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ప్రజలందరూ వింటున్నారు ఈ మాట, నేను చెప్పే మాట పూర్తి స్థాయిలో లైవ్ టెలికాస్ట్ పోతా ఉంది, ప్రజలు వింటున్నారు. మనకు చరిత్రలు ఉన్నాయి ఎవరు ఏం చేసామనేది. అధ్యక్ష అధ్యక్ష మేము ప్రజల మీద నమ్మకం ఉన్న వాళ్ళం కాబట్టి, ధైర్యం సాహసం ఉన్న వాళ్ళం కాబట్టి, మా యొక్క పదవీ కాలాన్ని ఒక 6-7 నెలల పదవీ కాలాన్ని ఇంతమంది శాసనసభ్యులది రద్దు చేసుకొని మేము ఎన్నికలకు పోయినాం అధ్యక్ష. ఈరోజు మొత్తం ఇన్ని జిల్లాల కలెక్టర్లు ఉన్నారు, డీజీపీ గారు ఉన్నారు, చీఫ్ సెక్రటరీ గారు, అందరు వింటున్నారు అధ్యక్ష. నేను చెప్పేది మేము ప్రవర్తించిన పద్ధతి, ఎన్నికలు మేము ఎట్ట తీసుకున్నామనే పద్ధతి. ఎన్నికల ముందు మేము ఏదో తాయిలాలు పెట్టి గందరగోళం చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేము చేయలే అధ్యక్ష. 4.5 సంవత్సరాలు ఏదైతే ఆచరించినామో దాన్ని నమ్ముకున్నాం తప్ప, ఎన్నికల సంవత్సరంలో తాయిలాలు ఇచ్చేటువంటి దుర్మార్గమైన విధానాలు కొన్ని ఉంటాయి అధ్యక్ష. మన పక్క రాష్ట్రంలో జరిగింది, పసుపులని కుంకుమలని ఏమని చెప్పినారు, ఆగమాగం అయిపోయినారు. మేము చేయలే ఆ పని, చేయలే అటువంటి పిచ్చి ప్రయత్నాలు కూడా మేము చేయలే. బడ్జెట్ రాస్తున్నప్పుడు కొంతమంది అడిగారు మీకు ఈ ఎన్నికల సంవత్సరం కాస్త ఏమైనా ప్రత్యేకమైన అవసరాలు ఉంటాయంటే అసలే అవసరం లేదని చెప్పాను నేను అధ్యక్ష, స్పష్టంగా చెప్పిన. అధ్యక్ష నేను హానెస్ట్గా చెప్తా ఉన్నా, ఎన్నికల సందర్భంలో ప్రజల మీద విశ్వాసం ఉండే పార్టీ మేమైతే బలంగా నమ్ముతున్నాం మొదటి నుంచి. నేను అధ్యక్ష ఎన్నికలు జరిగే టైంలో ఒక్కటంటే ఒక్కసారి కూడా ఒక్క జిల్లా కలెక్టర్ కూడా నేను ఫోన్లో మాట్లాడలే, ఒక్క జిల్లా ఎస్పీ కూడా నేను మాట్లాడలే, రాష్ట్ర డీజీపీ గారికి మాట్లాడలే, ఒకటే ఒకసారి మాట్లాడిన అధ్యక్ష, ఓన్లీ వన్స్. అది ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రజత్ కుమార్ గారు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే యాజ్ ఇట్ ఈస్గా ఫాలో కానీ అని చెప్పిన తప్ప నేను మాట్లాడలేదు అధ్యక్ష. అధ్యక్ష నేను ఉండే ప్రగతి భవన్ కాంప్లెక్స్లో ఒకటి రెసిడెన్షియల్ ఉంటుంది, ఒకటే ఆఫీస్ ఉంటుంది. ఈవెన్ ఐ డిడ్ నాట్ గో టు మై ఆఫీస్ ఆల్సో. ఎస్, నా వ్యక్తిగత సిబ్బందితో కూడా హార్డ్లీ మాట్లాడలే అధ్యక్ష. ఇక మేము ప్రజలను నమ్ముకున్నాం, ప్రజలలో నిజంగా మనకు సపోర్ట్ ఉంటే వీళ్ళు ఎవరు ఏం చెయ్యరు, మనం రావద్దని అభిప్రాయంలో కానీ వీళ్ళు చేయరు. ప్రజల్లో మనం సపోర్ట్ లేదనుకోండి వీళ్ళు ఎవరు మనల్ని కాపాడరు, ఇంపాసిబుల్. ఏం చేస్తారంటే అధికారుల చేతిలో ఓట్లు ఉంటాయి, నాకు అర్థం కాదు. అధికారులు కాపాడతారు మనం, మాకు స్పష్టత ఉంది, మాకు ధైర్యం ఉంది. అధ్యక్ష నేను చివరిలో చెప్దాం అనుకున్నా వారు అంటారు కాబట్టి చెప్పవలసి వస్తుంది, మాకు సాహసం ఉంది అధ్యక్ష. మా పార్టీ పుట్టిందే సాహసం మీద, త్యాగం మీద. స్టార్టింగ్ డే పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ప్రారంభమే రాజీనామాలతో ప్రారంభమైంది అధ్యక్ష, పదవులు త్యజించడంతో ప్రారంభమైంది. ఎన్ని త్యజించినాం సార్, ఒక్కసారా రెండుసారి నాకు అర్థం కాదు. ఎన్ని సందర్భాలు, కేంద్ర మంత్రి పదవులు, ఇక్కడ డిప్యూటీ స్పీకర్ పదవులు, రాష్ట్ర మంత్రి పదవులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అంతులేని రాజీనామాలు చేసి ఈ దేశ చరిత్రలోనే ఏ పార్టీ చేయలే. ఎస్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్. ఇది అసత్యమా? ఈ మమ్మల్ని పట్టుకొని మీరు గిట్ట మాట్లాడితే మాకు బాధ అవుతుంది అధ్యక్ష. అట్టబయపెట్టల మీద మేము వెళ్తాం, పొత్తు వాళ్ళకి పోదండి, కలవలే. మేము 2014లో కూడా కలవలే, 2014లో ఎట్లుండో ఎవరు తెలియదు. ఇదే పార్టీ వాళ్ళు మాట్లాడినరు, కేసీఆర్ దుకుణం బద్దు, ఇంటి ముందరికి ఎవడు ఓడు, మా దుకుణం చాలు.
అవి దుగ్ణాలు చాలు ప్రజలు చేస్తారు అధ్యక్ష, మనం చేయము. డెమోక్రసీలో పబ్లిక్ చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా కూడా లేనిపోని అసంబద్ధమైనటువంటి ఆరోపణలు కానీ విషయాలు కానీ కాకుండా, కన్ఫ్యూజ్ చేయడం కాకుండా కరెక్ట్గా పోతే మంచిది. ఏం ప్రమాదం లేదు భట్టి విక్రమార్క గారు. వన్స్ అగైన్ కమింగ్ టు ద పాయింట్, టు ద బడ్జెట్, టు ద అప్రాప్రియేషన్, ఐఎమ్ మేకింగ్ ఇట్ 100% క్లియర్. మీరు మాట్లాడే అప్పులు అది 1940s మోడల్ అండి బాబు. మీ పార్టీ నాయకుడే గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారే దాన్ని తారుమారు చేసిండ్రు. వారి దయాదాక్షిణ్యాల వల్ల ఆర్థిక సంస్కరణలు తెస్తే డైమెన్షన్ మారిపోయింది అధ్యక్ష, హోల్ ఎకనామిక్ సైజ్ చేంజ్. దాన్ని అర్థం చేసుకున్నలేమో క్యాచ్ చేసుకుని ముందుకెళ్ళిపోతున్నారు, అర్థం చేసుకున్నలేమో ఆగమాగం అవుతున్నారు. దట్ ఈస్ విజ్డమ్ ఆఫ్ ఎకానమీ, విజ్డమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ థింగ్స్. ఇఫ్ యూ ల్యాక్ బిహైండ్, సారీ ఐ కాంట్ హెల్ప్ యూ. నేనే కుండబద్దలు కొట్టినట్టు అప్పులు చేసినామని మీకు లెక్కలే బాగా చెప్తా ఇస్తే మీరు చెప్పేది నన్ను తింపేందో. మేము ఓపెన్గా చెప్తున్నాం కదా అధ్యక్ష, ఒక రాష్ట్ర ప్రభుత్వం తెచ్చే అప్పులు రహస్యంగా ఉంచాలం కదా, ఇట్స్ ఓపెన్ డాక్యుమెంట్. డెఫినెట్గా అఫీషియల్గా తేవాలి మేము, ఊరికే తెస్తామండి, సీక్రెట్లో తెస్తామా? అండ్ ఐఎమ్ ఫర్దర్ టెల్లింగ్, ఇంకా అవసరమైతే ఇంకా కూడా తెస్తాము. ఎవ్వలే మునిగిపోరు, బాగుపడతారు. ఎస్ అధ్యక్ష, చాలామంది తెలియదు, అవగాహన ఉండదు. నేనేం చేయాలా? అర్థం కాకపోతే ఏం చేస్తాం దానికి? మీ లెక్క లేమండి, మేము తొందర రిజల్ట్స్ వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం. అంతా మీరే చేసిన చేయలేదని మేము అంటే చెప్తా, మీరు ఏమేం చేసినా కూడా చెప్తా. అధ్యక్ష, ఒక ఎస్ఎల్బిసి పెట్టినరు 79 స్టార్ట్ అయింది వీళ్ళ గవర్నమెంట్, 1979 ఇలా 2019 40 ఏళ్ళు ఇంకా గెంటుతా ఉంది. 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదనండి మధ్యలో, మొన్న అంతకుముందు మొత్తం మీరే ఉంటుంది. మరి అప్పుడు ఎందుకో కాలేదు, ఇంకో చేయలేదు, చాలా గొప్పవాళ్ళు నేతని. అటువంటి పెట్టిన మీరు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, 40 ఏళ్ళు ఇంకా కూడా ముందర పడతలేదు అధ్యక్ష, ఎంటి తా ఉన్నది, అది పెద్ద జోక్ అయి కూర్చుంది. మేము అట్లా లేము. నీళ్ళు వచ్చేస్తున్నాయి కాళేశ్వరంలో, ఒక ఎకరం బారిచ్చిన చూపిస్తామని చెప్పిన మొన్ననే చెప్పిన నేను, అటువంటి మాట బెస్ట్ బయట. 40 నుంచి 45 లక్షల ఎకరాలకు నికరంగా నీళ్ళు పారుతాయి. మీరు అప్పో అప్పు అని అంటున్నది ఏదైతే ఉందో, ఒక్క పంట 2 పంటలు వెళ్ళిపోతుంది అధ్యక్ష అప్పు అనేది. దట్ ఈస్ వాట్ ఈస్ ద విజ్డమ్. తెచ్చిన అప్పు దేని మీద పెడతాం అది పాయింట్. అది మొన్న కూడా చెప్పినా, చెప్పి కూడా లాభం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి, దీనిలో నేనే కుండబద్దలు కొట్టి చెప్పినా దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నది. ఇవాళ కూడా ఉన్నాయి కదా అధ్యక్ష పేపర్ల వార్తలు స్పష్టంగా. టుడే ఈవెంట్ టుడే దేర్ ఇస్ ఎ న్యూస్, 1400 కోట్లు కట్ అయ్యేటట్టున్నాయి. ఇది కార్పొరేట్ ట్యాక్స్ రద్దు చేసినారు, 25% తీసుకుపోయి 15% చేసినారు. దాంతో మనకు కూడా లాస్ ఉంటుంది, ఎందుకంటే కేంద్రానికి తగ్గితే వాటి ఆటోమేటిక్ తగ్గిపోతుంది. డెవల్యూషన్ మనకు వచ్చే డెవల్యూషన్లో 1400 కోట్లు తగ్గుతూ ఉంటుండ్రు. ఇవాళ ఇప్పుడు బడ్జెట్లో మేము ప్రతిపాదించి పెట్టిన ఫిగర్ వస్తుందో రాదో కూడా డౌట్ అవ్వడదు అధ్యక్ష. ఇట్ మే నాట్ కమ్. దట్ ఈస్ వై గవర్నమెంట్ ఆల్వేస్ సేస్ దిట్ ఇస్ ఎ బడ్జెట్ ఎస్టిమేట్. దట్ ఇస్ ద రీజన్ వీ గో ఫర్ రీఎస్టిమేట్, రివైజ్డ్ ఎస్టిమేట్ ఉంటుంది ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్లో. అది రొటీన్గా జరిగే లెక్క. దానికి ఏదో పోతే మేము తిమ్మిని బామ్మి మేము ఎందుకు చేస్తామో, మాకు ఏం అవసరం ఉంది అధ్యక్ష? ఉన్నది స్పష్టంగా చెప్పినాం, ఫిస్కల్ ప్రుడెన్స్ పాటించే అవసరం ఉంది. కాబట్టే మేము బేసేజాలకు పోలే, అద్రగానం ఫిగర్స్ చెప్పలే, అడగోలుగా మాట్లాడలే. అధ్యక్ష మేము పెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో నికరంగా 136,000 కోట్లు మాత్రమే చెప్పినాము స్పష్టంగా బడ్జెట్లో. లిఖితపూర్వకంగా కూడా ఉంది, నా బడ్జెట్ ప్రసంగంలో కూడా ఉంది. 10,000 కోర్స్ ఏదైతే ఉందో అది కూడా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన అధ్యక్ష. అనేక కోర్టులలో మంచి మంచి విలువైనటువంటి భూములు కేసులు గెలుస్తూ ఉన్నాం. కోకాపేటలో ఇప్పటికే గెలిచినటువంటి 100 ఎకరాలు రెడీగా ఉంది, దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. ఉప్పాలగూడలో నిన్ననే 100-150 ఎకరాల భూమి గురించి సుప్రీంకోర్టులో వాదనలు ముగిసినాయి, తప్పకుండా గెలుస్తామని ఆశతో ఉన్నాం. కొంచెం గట్టిగా ఉంటున్నాం కాబట్టి, మునుపట్లే అక్రమాలు జరగనిస్తలేం కాబట్టి, వాటిని అమ్మడం ద్వారా డబ్బులు వస్తే సంతోషం అని పెట్టినాం అధ్యక్ష. దాన్ని SDF అని పెట్టినాం, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని, కేవలం ముఖ్యమంత్రి ఆధీనంలో ఉంటే పెట్టినాం. ఎందుకు పెట్టినాం అధ్యక్ష? అది కూడా చెప్పిన నేను బడ్జెట్లో. దట్ ఆల్సో ఐ మేడ్ ఏ వెరీ క్లియర్ మెన్షన్, దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్. ఈ గ్రోత్ తగ్గుతుందని ఏదైతే భయపడుతున్నామో, కేంద్ర ప్రభుత్వం కోతలు విధిస్తుందని ఏదైతే భయపడుతున్నామో,
ఆర్థిక మాంద్యం యొక్క దెబ్బ పడతానని అనుకుంటున్నామో, ఆ పడటం మూలంగా ఎక్కడెక్కడనైతే ఏ ఏ డిపార్ట్మెంట్కి అయితే ప్రతిపాదించిన డబ్బులు తక్కువ పడతాయో దానికి ఒక 500 కోట్లు 1000 కోట్లు సర్దాలే, సంసారం జరపాలే, అందుకోసం పెట్టినము ఈ పద్దు అని కూడా చెప్పినాం. వేర్ ఇస్ ద కన్ఫ్యూజన్ అధ్యక్ష? బుక్లో చెప్పినాం, లెక్క చెప్పినాం, ఇట్స్ వెరీ క్లియర్, అబండెంట్లీ క్లియర్, దగ్గర ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. ఆ రెండు విషయాలు గట్టిగా చెప్పినాం అధ్యక్ష, వాళ్ళకి నచ్చలేదు అది. ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఇస్తున్నాం కాబట్టి దానికి మూలధనం ప్రభుత్వం సమకూర్చి ఇరిగేషన్ ప్రాజెక్టులను ఆపబోము అని చెప్పినాం, అది వాళ్ళకి బాధ ఉంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.